సో ఫ్రెండ్స్, ఈరోజు మనం BMW GS 310 గురించి మాట్లాడదాం. సో దీని ఇంజన్ డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే 313 cc ఇంజన్, సింగిల్ సిలిండర్. దీని పవర్ చూసుకుంటే మనకి 33.9 PS అట్ ది రేట్ ఆఫ్ 9500 RPM ఉంది. అలాగే దీని టార్క్ చూసుకుంటే మనకి 28 Nm అట్ ద రేట్ ఆఫ్ 7500 RPM ఉంది. అలాగే డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. దీని మైలేజ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 30 అని చెప్తున్నారు. సో ఇది 0 to 60 3.12 సెకండ్స్లో వెళ్తుంది. అలాగే 0 to 100 7.57 సెకండ్స్లో వెళ్తుంది. అలాగే దీని సస్పెన్షన్ ఫ్రంట్ చూసుకుంటే అప్ సైడ్ డౌన్ ఫోర్క్ ఇచ్చారు. అలాగే బ్యాక్ ది మోనోషాక్ అబ్జార్బర్ ప్రీలోడెడ్ అడ్జస్టబుల్. అలాగే ఫ్రంట్ టైర్ చూసుకుంటే మనకి 110x80 19 inches. అలాగే రేర్ది చూసుకుంటే 150x70 17 inches. రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 220 mm. మీరు ఎంత పెద్ద గుంటల్లో వేసుకుద్దిన ఏం కాదు దీనికి. అలాగే ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 liters. సీట్ హైట్ చూసుకుంటే 835 mm. అలాగే దీంట్లో కలర్స్ చూసుకుంటే మనకి రేసింగ్ రెడ్, కోస్మిక్ బ్లాక్ అని ఉంటాయి రెండు. ఇది 62-0 బ్రేకింగ్ చూసుకుంటే 20.2 సెకండ్స్లో అవుతుంది. అలాగే 82-0 బ్రేకింగ్ 33.47 సెకండ్స్. అలాగే దీని వెయిట్ చూసుకుంటే 169. దీని కాస్ట్ చూసుకుంటే 3,49,000 ఉంది. సో 310కి పెట్టొచ్చని అనిపిస్తుంది. BMW బ్రాండింగ్కి వీళ్ళు చాలా తీసుకొని ఉంటారని నాకు అనిపిస్తుంది. అలాగని బైక్లో తేడా అనేది ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది బండి కూడా. సో హిమాలయన్ 390 అడ్వెంచర్ కూడా బాగానే ఉంటుంది. హిమాలయన్ కొంచెం పవర్ అవి తక్కువ ఉంటాయి. సో ఈ బైక్ తీసుకోవాలనుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే మెయింటెనెన్స్కి ఎక్కువ అవుతుంది. సో బైక్ వైజ్గా చూసుకుంటే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ GBR007 సైనింగ్ ఆఫ్. Dash away from Popo. Yeah. Slicks around my grass, they want my dodo.